करीमनगर पार्लमेंट सभ्युडिगा उन्न बंडी संजय नियोजकवर्ग प्रजलकु एलांटी पनुलु चेशारनि गंभीरराव पेट मंडल चेंदिन पलुवुरु बीआरएस नेतलु प्रश्निंचारु। राष्ट्रंलो राष्ट्रंतो पाटु देशंलो एक्कडा लेनि विधंगा సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ప్రజలకు సౌకర్యాలు కూడా అందడం లేదని గంభీరావుపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు। గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలుతున్న అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందని బీజేపీ బూటకపు ప్రచారాలు చేస్తుందని 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్రం సరికొత్త సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా బీజేపీ నేతలపై విచ్చుకుపడ్డారు। ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు పర్యటించడం చిగ్గుచేటు అని పేర్కొంటూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గెలుపొందిన తర్వాత ఏం చేశారని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు। ఆయన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో ఎంపీపీ బంగా కరుణ సురేందర్ రెడ్డి జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయ లక్ష్మణ్ టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వెంకటస్వామి సెస్ డైరెక్టర్ నారాయణరావు వైస్ చైర్మన్ రామంజనేయులు ఉప సర్పంచ్ నాగరాజు నేతలు రాజారాం శేఖర్ ఆర్ఎస్ఎస్ బీఆర్ఎస్ నేతలు రాజేందర్ నర్మాల సర్పంచ్ రాజుతో పాటు కిషోర్ ఎంపీటీసీ తదితరులు హాజరయ్యారు। ఇవి ఇప్పటివరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్తే। మా గంభీరపేట మండలం యశింగవరం గ్రామంలో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి గారు నిన్న సమావేశం ఏర్పాటు చేసి మా తెలంగాణ రాష్ట్రం మీద విమర్శించడం చాలా విచారంగా అనిపించి మేము ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమందరము ఈ గంభీరపేట మండలంలో ఖండిస్తూ మా రైతుల పక్షాన గాని మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు మీకు కనిపిస్తలేవా? మీ ఈ గత పాలకులు 70 సంవత్సరాల నుంచి పాలించినటువంటి అప్పుడు ఎలా ఉంది రాష్ట్రము? మా చిన్న రాష్ట్రమైనటువంటి మా తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలలో ఎలా అభివృద్ధి చెందింది అనేది మీ కళ్ళకు కనిపిస్తలేదా? ఎందుకంటే ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా కానీ సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి। ఈ కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతో రైతులందరూ ఆనందంగా ఉన్నారు। వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చి మరి రైతు బంధం అందిస్తున్నటువంటి మా తెలంగాణ రాష్ట్రం మీ కేంద్రం వాటా నుంచి మాకు వచ్చే నిధులను ఆపి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ మీరు మాకు ఇచ్చేటువంటి ఈజీఎస్ వాటా కానీ ఇంకేదైనా కానీ సరైన సమయాలలో అందించక మా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి మీ బీజేపీ నాయకుడు మోడీ గారు, మీ మంత్రి మీ ఎంపీ గారు బండి సంజయ్ గారు గెలిచి 4 సంవత్సరాలు గడిచిన ఒక అభివృద్ధి పనైనా చేసినారా? మీకు కనిపిస్తుందా మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి పనులలో మీది పైసా మందం కాదు? మీ ఇంకోసారి ఇలాంటి వాక్యాలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్, మా మండల పక్షాన ఈరోజు మేము ఖండిస్తున్నాం। జై బీఆర్ఎస్. ఈ రోజున జయసింగవరం గ్రామంలో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు రుద్రమదేవి మాట్లాడింది సరికాదని ఖండిస్తూ మా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసినటువంటి పనులు మీకు కనిపిస్తలేవా? మాకు మా మహిళలకు కానీ ఒక విద్యారంగంలో కాకుండా రైతాంగానికి ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారకు, ఎన్నో ఆడపిల్ల పుడితే 13,000, మోపిలాడు పుడితే 12,000 ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలలో ముందు నిలుస్తున్నటువంటి మా కేసీఆర్ గారిని ఈ రకంగా మా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని చెప్తూ మీ రాష్ట్రంలో మా సంక్షేమ పథకాలు అమలు చేస్తురా? అది ఆ విధంగా మీరు అమలు చేసినట్టయితే మాకు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేసుకున్నాం? మా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాలు, మా ప్రభుత్వం మంచిగా చేస్తూ మా రైతన్నలకు కానీ మా ఆడబిడ్డలకు అందరికీ అండగా నిలుస్తుంది, అలాంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని చెప్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్. నిన్నటి రోజు జయసింగవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆమె బజ్జీలమ్మనా లేకుంటే ఇంకేమైనా స్థాయి జాయి మాట్లాడినటువంటి రాణి రుద్రమ గారికి మా పార్టీ పక్షాన మేము హెచ్చరిక చేస్తూ నువ్వు మీ పార్టీ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమందించినవు, మా పార్టీ ద్వారా ఏ సంక్షేమ పథకాలు అందించడం అనేది
మీరు ఒక్కసారి స్థాయి మార్చి మాట్లాడొద్దని చెప్పి విన్నవించుకుంటూ మీ అభివృద్ధి కనబడలేదని మాట్లాడుతున్నారు. ఒకసారి మా అప్పర్ మానేరు నుంచి మల్లన్న సాగర్ దగ్గరగా మా సొంత బండిలో తీసుకుపోతా పచ్చకామేడు ఆమెకు పచ్చక దేశమంతా పచ్చ కనబడదన్నట్టు ఒకసారి అభివృద్ధి ఏందో మల్లన్న సాగర్ నుంచి కుడేళ్ళ బాగు నుంచి సాగునీటి రంగంలో గొప్పగా ఆవిష్కరించినటువంటి మా కేటీఆర్ గారు కేసీఆర్ గారికి మీరు ధన్యవాదాలు చెప్పింది పోయి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది బాగుండదు అని హెచ్చరిక చేస్తూ అలాగే మీ బాత్రూములు మాయే బియ్యం మాయే అన్ని మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. మా రాష్ట్రం నుంచి 29వ రాష్ట్రంగా చిన్న పసిగూడ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రం నుంచి మీకు చెల్లించిన వాటి జిఎస్టీ ఎంత మీరు మాకు ఇచ్చింది ఎంత ఒక్కసారి మీరు బేరే చేసుకొని మాట్లాడితే అది మంచిగుంటుందని చెప్పి విన్నవించుకుంటూ మీకు మరొకసారి హెచ్చరిస్తాం. ఎక్కడ ఏ గ్రామం తిరిగినా మీరు ఇచ్చింది ఏంది మీరు మాకు ఇచ్చింది ఏంది బహిరంగ విచారణ చేయి బహిరంగంగా మాట్లాడు ఎక్కడ కూర్చుందాం అక్కడ కూర్చొని మాట్లాడదాం. 2 లక్షల 50 కూడా మీరు కేవలం ఇచ్చింది 140,000 కోట్ల రూపాయలు కూడా మాకు చెల్లించలేదు. మొన్నటికి మొన్న నువ్వు ఈజీఎస్ మాదే అని మాట్లాడుతున్నావు, ఈజీఎస్ మాట్లాడితే కళ్ళాలు మాయగా ఉన్నావు, రైతు వేదికలు మాయగా ఉన్నావు మాట్లాడినటువంటి మీ బీజేపీ సంస్కృతి పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ మాట్లాడినటువంటి మీరు కళ్ళాల పైసలు కానీ మా పైసలు కానీ ఆ పైసలు తక్కువ చేసి కూడా మేము తీసుకున్నటువంటి ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిది మా గౌరవ ముఖ్యమంత్రి గారిది. అది ఆ ఈజీఎస్ పైసలు ఇవ్వకుండా నువ్వు తొక్కిపెట్టి 152 కోట్లు మైనస్ చేసి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం, మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్ష కట్టి ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులు అని చేసిన మా రాష్ట్రం నిలదొక్కుని మేము ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం. మా గౌరవ ముఖ్యమంత్రి గారి అభివృద్ధి, కేటీఆర్ గారి సంక్షేమ పథకాలే మాకు మమ్మల్ని రేపు రాబోయే ఎలక్షన్లలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా అందరి గ్రామాన కూడా చేస్తాం. ఇంకోటి మీరు మాట్లాడినటువంటి మాటలు అది పద్ధతి కాని మాటలు, అన్ని మీరు చేసినా కాదు, మీరు ఎన్ని ఇచ్చినా ఒకసారి మాట్లాడి చేస్తే బాగుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఈసారి మళ్ళీ ఎటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జై బీఆర్ఎస్.